ప్రియులకు నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆరాధనకు విచ్చేసినటువంటి క్రీస్తునందు సహోదరి సహోదరులైన మీకును, అలాగే మరి ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవుని సువార్తికులకును, విశ్వాసులకును క్రీస్తునందు భద్రపరచబడి తండ్రి అయిన దేవునిని మహిమపరుస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కండ్లు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ కనతండ్రి, దయగల మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మధురాతి మధురమైనటువంటి నీ మాటలు, నీ వాక్కులు మా జీవితంలో అన్ని విషయాల్లోనూ కూడా మేలు చేసేటటువంటి ఉన్నతమైనటువంటి నీ మాటలు పరిశుద్ధ గ్రంథముగా తండ్రి వ్రాయించి నీ మనసు ఏమిటో మేము మాకు అర్థం కానప్పుడు ఇదిగో పరిశుద్ధ గ్రంథముగా తండ్రి మా చేతుల్లో పెట్టి ఆ గ్రంథాన్ని మేము తెరిచి చదువుతున్నప్పుడు ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్నలకు జవాబు దొరుకుతూ ఉన్నాయి నాయన. నీకు వందనాలు తండ్రి. ఇదిగో మరొకసారి మీ పిల్లలమైన మేమందరము కూడా నీ వాక్యము దగ్గరికి మేము వచ్చి ఉన్నాం. నీ పరిశుద్ధ గ్రంథమును తెరిచి చూస్తూ ఉన్నాం. ప్రభువా, నీ కుమారుల ద్వారా పలికినటువంటి మాటలు మేము వినుతూ ఉండగా ఇంకా మా జీవితంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్నలకు సమాధానమును దయచేయండి. మేము మరిచిపోయినటువంటి విషయాలను మరలా మాకు జ్ఞాపకము చేయండి. ప్రభువా, మేము మాకున్నటువంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిచేసుకునేటటువంటి భాగ్యాలు మా జీవితాలకు దయచేసి నడిపించమని, సదా నీ దినదీవులను అనుగ్రహించి నీ కాపుదల దయచేసి నడిపించమని కోరుతూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తునామమును అడుగుచు ఉన్నాము తండ్రి. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని వారలారా, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సంగతులను మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆలోచన చేసినప్పుడు లేక చదువుతూ ఉన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు దేవుని యొక్క వాక్యమై ఉండి మనుషుల యొక్క మదిలో నుండి పుట్టినటువంటి ప్రశ్నలకు లేక ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని ఇచ్చేటట్టుగా పరిశుద్ధ గ్రంథం మనకు కనపడుతుంది. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని అన్ని సమయాల్లోనూ కూడా మనము చదవవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆత్మ సంబంధమైనటువంటి ప్రశ్నలకు జవాబు దొరకాలి అని అంటే ఈ సమాజంలో ఏ మనుషుని ద్వారా దొరకనటువంటి సమాధానములు పరిశుద్ధ గ్రంథములో నుండి అనేకమైనటువంటి సంగతులు లేకపోతే సమాధానాలు మనకు దొరుకుతాయి. కనుక అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ప్రభువు వారు సెలవిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అనంటే, సామెతల గ్రంథాన్ని ఒకసారి చూసినప్పుడు సామెతల గ్రంథము 8వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే, దయచేసి చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము చివరి మాట మనం చూద్దామండి. చదవండి. నన్ను కనుగొనువాడు 35వ వచనం 34వ వచనం చూడండి. 8 అధ్యాయము 34వ వచనం అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద
కాచుకొనీ నా ఉపదేశము వినువాడు ధన్యులు అంటున్నాడు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ఎవరు ధన్యులట? దేవుని యొక్క ఉపదేశమును వినువారు ధన్యులు అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాటలు ఇవి. నా ఉపదేశమును వినువాడు ధన్యుడు అంటున్నాడు. తర్వాత నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. మరలా చదువుదామా? నన్ను కనుగొనువాడు అంటే క్రీస్తుని కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము అనగా సృష్టికర్త అయినటువంటి దేవుని కటాక్షము వానికి కలుగును. వానికి కలుగును, నన్ను కనుగొనని వాడు. ఇప్పుడు చూడండి ఆ మాటలు, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనను, నా యందు అనగా నా వాక్యమందు అసహ్య పడువారందరూ మరణమును స్నేహించుదురు. ఏమండి? క్రీస్తుని అసహించుకునేటటువంటి వాడు, క్రీస్తు బోధను అసహించుకునేటటువంటి వాడు ఏమండి ఎక్కడ స్నేహం చేస్తాడట? దేనితో స్నేహం చేస్తున్నాడట? మరణముతో స్నేహము చేస్తూ ఉన్నారట. క్రీస్తును కనుగొనినటువంటి వాడు, క్రీస్తునద్ద ఉండి క్రీస్తు పాదముల చెంత ఏమండి వాక్యాన్ని లేకపోతే ఆయన బోధను ఎవరైతే వింటున్నారో వారు దేనిని కనుగొంటున్నారట? జీవములోనికి ప్రవేశిస్తూ ఉన్నారట. జీవమును కనుగొంటున్నారట ప్రియమైనటువంటి దేవుని వారులారా. అందుకే ఎంచేపు కూడా మనం ఎవరి పాదముల దగ్గర ఉండాలో తెలుసా? క్రీస్తు పాదముల యొద్ద మనం ఉండాలి. వాక్యము యొక్క పాదముల దగ్గర మనం ఉండాలి. వాక్యం అనగా క్రీస్తు, క్రీస్తు బోధ. కాబట్టి క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక ముందుకు సాగు ప్రతివాడును కూడా ఎవరట? క్రీస్తు బోధ యందు నిలబడిన వారు కొంతమంది ఉన్నారట. ఏమండి? క్రీస్తు బోధ యందు నిలబడక ముందుకు కొనసాగిపోతున్నారట, ముందుకు కొనసాగిపోతున్నారట. ఒక విషయాన్ని మీరు ఆలోచన చేస్తే, అప్పుడప్పుడు మనము ప్రయాణాలు చేసేటప్పుడు మన పిల్లల్ని మనతో తీసుకెళ్తూ ఉంటాం. జనసంచారము ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశంలో, ప్రాంతంలో, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో మన పిల్లలు మనకంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతారా? లేదా వాళ్ళకి ఏదో తెలిసినట్టు, అవునా అండి? వాళ్ళకి ఏదో ఆ పరిసర ప్రాంతం అంతా తెలిసినట్లుగా, లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ వారికి తెలిసినట్లుగా వాళ్ళు ముందు ముందుకు పరిగెడతారు. ఏదో వాళ్ళు మనల్ని తీసుకెళ్తున్నట్లు, అవునండి? అవునా కదా ప్రియమైన వాళ్ళారా? వారు మనల్ని తీసుకెళ్తున్నట్టు ఫీలింగ్ ఇస్తూ ఉంటారు, అవునా కదా? అప్పుడు మనం ఏమంటాం ప్రియమైన వాళ్ళారా? ఏమంటాం? ఒరే ఆగండ్రా, మేము వస్తున్నాం కదా, మేము వస్తున్నాం కదా, మాకంటే ముందుగా మీరు వెళ్ళిపోతున్నారంటే మీకేం తెలుసని? మీకేం తెలుసు? మీరు ముందుకు కొనసాగుతూ ఉన్నారేంటి? మీరు ముందుకు కొనసాగుతూ ఉన్నారు, మేము వస్తాం కదా అని మరలా మన చేతికి వాళ్ళను తీసుకుంటాం. అంటే తీసుకుంటామా? మా ప్రక్కన నడవండి లేదా మా వెనక నడవండి అంటాం ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు క్రీస్తు కూడా అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందంట. కొంతమంది అంట ఎలా ఉన్నారు అని అంటే, ఎలా ఉన్నారు అని అంటే క్రీస్తు నుండి ముందుకు కొనసాగేటటువంటి ప్రతి వారు. చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక
రెండవ పత్రిక చూడండి 9వ వచనం క్రీస్తు బోధయందు చూడండి ఈ మాటలు క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగుపడండి యావండి దేన్ని విడిచి క్రీస్తు బోధ క్రీస్తు బోధను విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవునిని అంగీకరింపనివాడు అంగీకరింపనివాడు ఏమండి దేవుణ్ణి అంగీకరింపనివాడు ఎవరు ఇప్పుడు చెప్పండి నాకు చెప్పాలి అక్కడ రాసినట్టుగానే రాసిన మాటలే చెప్పండి నాకు అవే కావాలి క్రీస్తు బోధయందు నిలిచి ఉండటలేదట దానిని విడిచిపెడుతున్నాడట క్రీస్తును క్రీస్తుని మాటను విడిచిపెడుతున్నాడట ముందుకు కొనసాగిపోతున్నాడంట అంటే నాకు అంతా తెలుసు అన్నట్టుగా పిల్లల్లాగా ఏమండి మీకు ఉదాహరణ అదే చెప్పా ఒకవేళ నిజంగా ఏమండి వారిని ఏమి అనలేదనుకోండి పిల్లల్ని వాళ్ళు పరిగెట్టుకుని వెళ్ళిపోయారు అనుకోండి ముందుకు వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోయి పరిగెత్తుకుని వెళ్ళిపోయి తర్వాత వెనక్కి చూసుకునే సమయానికి తల్లి కానీ తండ్రి కానీ కనపడట్లేదు అనుకోండి ఆవిడ ఏడతాడని అవుతాడా చెప్పాలి మళ్ళీ ఎవరిని తడుముకోవాలో తెలుసా చెప్పండి నాకు ఎవరిని తడుముకోవాలో తెలుసా ప్రియమైనటువంటి దేవుని వారలారా మరలా తల్లిని కానీ తండ్రి కానీ అయ్యో మా నాన్న చెయ్యి విడిచానే మా అమ్మ చెయ్యి విడిచానే ఇప్పుడు ఏడుస్తున్నాను వాళ్ళతో నడిస్తే సరిపోయేది నాకు అవునా వాళ్ళతో నడిస్తే సరిపోయేది లేకపోతే వాళ్ళ వెనకాల నడిస్తే సరిపోయేది ఎందుకంటే వాళ్ళకి అంతా తెలుసు అంతా తెలుసు అని అప్పుడు బాధపడితే ఏమండి దారి తప్పిన తర్వాత తల్లిదండ్రులు కనబడని తర్వాత బాధపడితే ఉపయోగం ఏముంది ప్రియమైన వారు అప్పుడు గొప్ప సంగతి ఇంకోటి జరిగింది తెలుసా మీకు అప్పుడు ఏడుస్తూ ఉండగా మరలా మైక్లో ఒక శబ్దం వినబడద్ది రక్షక బొట్టులు పట్టుకుంటారు ఏ అమ్మ అని అడుగుతారు ఏమండి ఏ అమ్మ అని అడిగిన తర్వాత ఇలాగ మా నాన్న అమ్మ దగ్గర నుంచి వచ్చేసానండి అంటది అప్పుడు ఇక్కడ కుమారుడు తప్పిపోయాడు అంటారు అంత అప్పటికే ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏం చేస్తారో తెలుసా తప్పిపోయిన కుమారుణ్ణి వెతికేటటువంటి పనిలో ఉంటారు ప్రియమైనటువంటి వారులారా తప్పిపోయిన కుమారుణ్ణి వెతికేటటువంటి పనిలో ఉంటారు వీరు కుదురుండదు వీరి మనస్సు కుదురుండదు వీరి ఆలోచన ఎంచేపు కుమారుడి మీదే ఏమండి ఒక తండ్రికే తల్లికే అంత ప్రేమ ఉన్నప్పుడు సృష్టికి మూలమైనటువంటి క్రీస్తు ప్రేమ ఇంకెంత గొప్పదో తెలుసా ప్రేమైనటువంటి వారులరా ఇంకెంత మంచిదో తెలుసా అందుకే ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాటలు మనం ఆలోచన చేసినట్లయితే నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును ఏ జీవం అది ఈ జీవము కాదు నిత్య జీవము ఈ లోక సంబంధమైనటువంటి జీవము ఏదో టయానికి మాయమైపోద్ది ఏమండి అంతేనా పాపం నిన్న మొన్న ఒక వార్త విన్నాం ఏమండి విన్నామా ఎక్కడికి వెళ్తాడట యువకుడు అమ్మా జిమ్కి మరి వెళ్తాడట బాడీ సూపర్ అలాంటి వాళ్ళని చూసిన వెంటనే మనకనిపిస్తుంది నిజంగా చాలా ఆరోగ్యవంతుడండి చాలా బలవంతుడండి అనిపిస్తుంది ఒక్కోసారి అవునా అలాంటి జిమ్కి వెళుతున్నటువంటి యువకుడు ఏమండి ఏమైపోయాడు హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళు ఏమంటున్నారో తెలుసా ఏమండి ఏమంటున్నారు జిమ్కి వెళ్ళకండి అంటున్నారు ఏంటి వెళ్ళమని చెప్పిన వాళ్ళు ఆయరే
ఇదిగో జిమ్కు వెళ్తే కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలి అని చెప్తున్నారు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేసినప్పుడు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అంటున్నాడు. ఏమిటా జీవము అని అంటే ఏమండి, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అడుగుతున్నాడండి. ఇప్పుడు మన పాఠానికి వద్దాం ప్రియమైన వారలారా. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అడుగుతూ ఉన్నాడు ఎవరిని అనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని. ఏమని అడుగుతున్నాడో చూద్దాం. ఇదిగో ఒకనొక సమయాన ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగాను. ఏమండి ఎలాగడిగాడు ఆయన శోధించడానికి అడిగాడు, ఎటకారంగా అడిగాడు అన్నమాట. కొంతమంది ప్రశ్నలు వేస్తారండి, తెలుసుకుందామని కొంతమంది వేస్తారు. నాకు తెలియని విషయాలు నేను తెలుసుకోవాలి అనేటటువంటి ఆలోచనతో ప్రశ్నలు వేసేవారు ఉంటారు. కానీ మీరు అలా ఉన్నారా లేరా? మీరు అలా ఉంటే మంచివారే. ఏమండి, కొంతమంది తప్పులు పట్టుకోవడానికి ప్రశ్నలు వేస్తారు, కొంతమంది వెటకారాలు ఆడుతూ ఉంటారు సమాజంలో దేవుని మాటలు ఉపయోగించి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలు వారు అన్వయించుకొని ఎగతాళిగా అడిగేవారు కూడా ఉంటారు ప్రియమైనటువంటి వారులారా. అలాంటి వారిలో ఈ వ్యక్తి ఒకడు. ఈయన ధర్మశాస్త్రాన్ని చదవటలేదా అని అంటే చదువుతూ ఉన్నాడు. వేదాన్ని చదవటలేదా అని అంటే వేద విద్య పఠన చేయలేదా అని అంటే వేద విద్యను పఠించిన వ్యక్తి విద్వాంసుడు. మీకు అర్థమైందా? ధర్మశాస్త్రపు విద్వాంసుడు. ఆ విద్వాంసుడు యేసుక్రీస్తును అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడో చూడండి, ఏమని అడుగుతున్నాడు అని అంటే, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడింది నాయన, నువ్వు ఆల్రెడీ చదువుకున్నవాడు అంతేనండి. చదువులేని వారు ఉంటారు, చదువుకున్నటువంటి వారు ఉంటారు. చదువుకున్నటువంటి వాడు పదే పదే ఏతనాడు అనుకోండి, వేసిన ప్రశ్నే ఏతనాడు అనుకోండి, ఒకసారి చెబితే అర్థం కాదు పైగా చదువుకున్నా నువ్వు అంటారు. అదే చదువు లేని వారికి చాలా వివరంగా చెప్పడానికి కొంతమంది మంచివారు అర్థమయ్యేంత వరకు కూడా చెప్పడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే చదువుకునేటటువంటి వాడికి వెంటనే అర్థం కావాలి, ఎందుకంటే ఆల్రెడీ అతను చాలా విద్యను నేర్చుకున్న వ్యక్తి గనక, చాలా గ్రంథాలను చదివినటువంటి వ్యక్తి గనక, ధర్మశాస్త్రం అనబడేటటువంటి శాస్త్రాలను అవపోషణ పట్టినవాడు గనక అతనికి తెలియాలి. కనుక ఇప్పుడు క్రీస్తు వారు ఏమంటున్నారు అని అంటే, అందుకైన ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడినది, నీవేమి చదువుచున్నావని అతనిని అడుగగా అతడు, నీ దేవుడైన ప్రభువును, మరలా అతడే సమాధానం చెబుతున్నాడండి, చదివాను నాయన, నేను చదివితే ఏమండి చాలా విషయాలు నాకు తెలిసాయి. అలా చదవబడినటువంటి విషయాల్లో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి అని అంటే, ధర్మశాస్త్రం అంతా చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటి అని అంటే, ఏమండి నాకు అర్థమైంది ఏమిటి అని అంటే, ఒకటి ఆ ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి మాట ఒకటి ఏమిటి చూడండి, నీ దేవుడైన ప్రభువును
నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నది ధర్మశాస్త్రంలో ఈ రెండు రాయబడి ఉన్నాయయ్యా సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోను పూర్ణ శక్తితోను పూర్ణ వివేకముతోను ప్రేమించాలి అంటే సృష్టికర్తను ఈ విధంగా ప్రేమించాలి ఒకటి ప్రధానమైన ఆజ్ఞలండివి రెండవది నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించండి అని వ్రాయబడి ఉంది అంటే ధర్మశాస్త్రంలో ఈ రెండు రాయబడి ఉన్నాయా చెప్పాలి రాయబడి ఉన్నాయా చెప్పాలి ధర్మశాస్త్రంలో ఈ రెండు రాయబడి ఉన్నాయా రాయబడి ఉన్నాయి చదివారా చాలామంది చదివారు ఇక్కడ ఉన్న వారికి జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైనటువంటి వాళ్ళని ఎందుకంటే ధర్మశాస్త్రం మన దగ్గరే ఉంది క్రొత్త నిబంధన కూడా మన దగ్గరే ఉంది ధర్మశాస్త్రంలో ఎక్కడ రాయబడి ఉంది ఏమండి ఎక్కడ రాయబడి ఉంది ఏమండి పాత నిబంధన పాత నిబంధనలో రాయబడింది ఎక్కడ రాయబడి ఉంది ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశకాండము తీసారా ఆరవ అధ్యాయము ఐదో వచనాన్ని చూద్దామండి ఆరవ అధ్యాయము ఐదో వచనం చదవండి ప్రియమైన వారలారా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను ప్రేమింపవలెను ఎవరిని ప్రేమించాలి చెప్పాలి ఏమండి నా భర్తను ప్రేమింతున్నానండి నా పిల్లలను ప్రేమింతున్నానండి నా కుటుంబాన్ని ప్రేమింతున్నానండి నా అత్తమామలను దైవాంశ సంభూతులుగా చూసుకుంటున్నానండి మా అమ్మా నాన్నను దైవాంశ సంభూతులుగా చూసుకుంటున్నానండి అంటే సరిపోదు ఏమండి అర్థమైందా అంటే సరిపోదు ఏమండి అర్థమైందా దీనికంటే మించినది ఏమిటో తెలుసా సృష్టికర్తను ప్రేమించాలి కానీ మనుషులు సృష్టిని ప్రేమించి సృష్టిలో ఉన్నటువంటి మనుషులను ప్రేమిస్తూ సృష్టిలో ఉన్నటువంటి జంతువులను ప్రేమిస్తూ సృష్టిలో ఉన్నటువంటి వృక్షాలను ప్రేమిస్తూ ఈ భూమిని ప్రేమిస్తూ ఏమండి ఈ సృష్టిని అనుగ్రహించినటువంటి సృష్టికర్తను ప్రేమించడం మర్చిపోయారు మరి నిత్యజీవానికి ఎలా వెళ్తారు నిత్యజీవానికి వెళ్ళగలుగుతారు అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు ధర్మశాస్త్రంలో ఈ మాట ఉంది కానీ మనుషులు మరిచిపోయారు ప్రియమైనటువంటి వారలారా మనుషులు మరిచిపోయారు మరలా క్రీస్తు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి మరలా చదవండి ఆ మాట నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను దేవుని మాటలు ఎక్కడ ఉండాలి చెప్పండి హృదయములో ఉండాలి దేవుని మాటలు ఎక్కడ ఉండాలి హృదయములో ఉండాలి హృదయములో ఉండడం అంటే దాని అర్థం ఏంటి శరీరములో ఉండడం వేరు హృదయములో ఉండడం వేరు హృదయములో ఉన్నాయనుకోండి అవి ఎప్పటికీ మనము మర్చిపోము
ఎక్కడున్నా మర్చిపోం, ఎక్కడున్నా మర్చిపోం, ఎక్కడున్నా మరచిపోకపోవడం వలన కలిగేటటువంటి లాభం ఏమిటో తెలుసా? మరుపు అనేది వచ్చిందనుకోండి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు, అవునా? ఈ మధ్య నాకు మతి మరుపు వచ్చిందండి అంటారు, దేన్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నానండి అంటారు. అంటే పదే పదే ఆ పని చేయవలసి వస్తుంది, లేకపోతే ఒక్కొక్కసారి లాస్ అవ్వస్తుంది, లాస్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది మర్చిపోవడం వల్ల. పదే పదే సార్లు జ్ఞాపకం చేసుకోవడం వలన ఆ వ్యక్తికి మేలే మేలే. అలా మర్చిపోకుండా మర్చిపోకుండా ఉండడం వలన మనిషికి కలిగే లాభం ఏంటంటే, ఏ ప్రదేశానికి వెళ్ళినా దేవుని యొక్క వాక్యం గుర్తొస్తుంది, ఆ వాక్యం గుర్తు రాగానే భయము అనేది మనలో ఉంటుంది, ఈ పని చేయకూడదు చేయడంటే ఇంకా ఇది చేయకూడదు చేయడంతే, ఈ మేలు చేయొచ్చు చేస్తాడు. అంటే మంచిని ఎన్నుకునేటటువంటి విషయంలో తన త్వరితగతిని ముందుకు కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది. అండి అర్థమవుతుందా మీకు ఈ మాటలు? కనుక నేను నా ఆజ్ఞలన్నీ కూడా నీ హృదయంలో ఏమవ్వాలి అంటున్నాడు, జ్ఞాపకము చేసుకోండి అంటున్నాడు, నీ హృదయంలో ఉండాలి అంటున్నాడు. ఇది మొదటి ఆజ్ఞ. ఇక రెండవ ఆజ్ఞ ఎక్కడుందో చూద్దాం. లేవియా కాండము ఏమంటే ధర్మశాస్త్రంలో ఎక్కడుందో అదే కదా అడిగాడు. అందుకే ఇద్దరు సంభాషణ మనం చూస్తూ ఉన్నాం ఏమండి. కనుక ధర్మశాస్త్రంలో ఎక్కడుందో చూద్దాం, ఎందుకంటే ధర్మశాస్త్రం కూడా మన చేతుల్లోనే ఉంది కనుక. లేవియా కాండము 19వ అధ్యాయము తీసారా, 18వ వచనాన్ని చూద్దాం, 18వ వచనాన్ని చూద్దాం. కీడుకి ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ప్రేమింపవలెను 13వ వచనం కూడా చూడండి, నీ పొరుగు వాణిని హింసింపకూడదు, వానిని ఏది వాని సొత్తు ఏది దోచుకొనకూడదు, కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు, చెవితి వాణిని తిట్టకూడదు, గుడ్డి వాణి ఎదుట అడ్డము వేయకూడదు, నీ దేవునికి భయపడవలెను, నేను సృష్టికర్తను. ఏమన్నా అర్థమవుతుందా మీకు? అంటే మనకు మన పొరుగు వారి పట్ల చేయవలసినటువంటి పనులు, నా పొరుగు వారిని ప్రేమిస్తున్నానని అంటున్నావు కదా, అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలంటున్నాడు, నీ పొరుగు వారిని హింసింపకూడదు, వాణ్ణి దోచుకొనకూడదు, కూలి వాణి కూలి అండి, ఈ రెండు చేస్తున్నానండి బాబు, డబ్బులు వెంటనే ఇచ్చేస్తున్నానండి అంటారు చాలా మంది. అండి అంతేనా, పొద్దున్న పనిలో పెట్టుకుంటాను సాయంత్రానికి ఇచ్చేస్తాను, ఈ ఇవ్వని వారు కూడా ఉన్నారు, ప్రియమైనటువంటి వాళ్ళ ఉన్నారా? పని చేయించుకున్న తర్వాత ఏమంటే జీతం ఇవ్వనటువంటి వారు ఉన్నారు, ఉన్నారా లేదా? కూలి పని ఇవ్వని వారు ఉన్నారు, పాపం ఎన్నిసార్లు తిరుగుతారో వాళ్ళ ఇంటికి, అమ్మ ఆ రోజు పని చేశాను కదా అంటది పాపం తల్లి, మీ ఇంటికాడ పని చేశాను కదా జీతం ఇవ్వమ్మా, నెల జీతం ఇవ్వమ్మా, లేకపోతే రోజు కూలి ఇయ్యమ్మా, లేకపోతే పలానా పొలంలో పని చేశాను కదయ్యా అండి ఆ రైతుతో అంటారు, మరి కూలి ఏదయ్యా అని తెగ తీపుకుంటారండి ప్రియమైనటువంటి వాళ్ళ ఏమండి. అలాంటి వారు ఇక్కడ కనపడుతున్నారు. మరొకసారి మరొక మాట మనం చూద్దాం, ఏమంటున్నాడో చూడండి, మరుసటి నాటి వరకు నీ వద్ద ఉంచుకొనకూడదు, ఓకే, తర్వాత చెవిటి వాణిని తిట్టకూడదు,
మన పని అది ఏమండి మన పని ఏది కొంచెం చెవుడు అనుకోండి ఇక అయ్యిందే తప్ప ఏది వినపడదు కదా చెవిటి వాణిని తిట్టకూడదు గ్రుడ్డివాణిని గ్రుడ్డివాణి ఎదుట అడ్డము వేయకూడదు ఏమండి చాలా మంది ఈరోజు యువతరాన్ని చూస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి వాళ్ళారా వాడికి చెవుటు చెవుడు అని పెద్దవాళ్ళని దూషించేవారు ఉన్నారు నేటి తరంలో ఏలకోలం చేసేవాళ్ళు ఉన్నారు పాపం ఇతను గ్రుడ్డివాడు కదా అని గ్రుడ్డివాడు కదా అని ఏమంటే తన చేయి పట్టుకుని దారి చూపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలాంటి వారితో ఎటకారాలు లేకపోతే వేళాకోలం పాపం వాడు నడుస్తాడు పాపం కళ్ళు కనపడవు అలాంటి వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారు మరి వీడు పడతాడో లేదో చూద్దాంరా అండి పాపం నిజంగా పడిపోతారు ప్రియమైన వాళ్ళు వీళ్ళకేమో శలకాటం ఆయనకేమో ప్రాణ సంకటం అంటే పిల్లికి శలకాటం ఎలకటికి ప్రాణ సంకటం అన్నట్లుగా వీళ్ళకేమో ఏమండి మీకు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ వారి చేష్టల వలన ప్రోకిరీ విధానము పాపం వాళ్ళకి పాపం తడుముకుంటూ వెళ్తూ ఉంటారు వాళ్ళు కనుక ఇవన్నీ కూడా ధర్మశాస్త్రములో రాయబడినయా చెప్పండి నాకు చెప్పండి నాకు వ్రాయబడ్డాయి అదే విషయాన్ని ఈ ధర్మశాస్త్రోపదేశకుడు చెబుతూ ఉన్నాడు ఇలా రాయబడ్డది నాయన సరే నాయన నీకు తెలుసు కదా ఆ విషయాలు అయితే అలా చేయి అలాగూ చెయ్యి అన్నాడు క్రీస్తు ప్రభువు అలా చెయ్యి అని అనగానే ఆ విధంగా నువ్వు చెయ్యి ధర్మశాస్త్రం చెప్పినట్లుగా నువ్వు చెయ్యి ఏమంటే ధర్మశాస్త్రం ప్రకారంగా మనం చేయగలిగితే తప్పనిసరిగా క్రీస్తునాథకు వచ్చేస్తాడు ప్రియమైన వాళ్ళు అలాంటి వాడు ఈరోజు చదవకే చాలామంది అమాయకులు రకరకాలుగా క్రీస్తుని దూషిస్తూ ఉన్నారు అసలు ధర్మశాస్త్రంలో ఎవరి గురించి మాట్లాడింది ఎవరి కొరకు వ్రాయబడింది అసలు ఏ విషయములు ఏ ముఖ్యాంశాలు తెలియచేసింది అని ఏ ఆజ్ఞలు ఇచ్చింది అని చదవగలిగితే చదువు వర్లకు అర్థమైపోద్దండి అందుకే ఎంతోమంది ధర్మశాస్త్రాన్ని పాండిత్యం చేసినవారు గ్రంథాలను చదివినవారు క్రీస్తు దగ్గరకు వస్తున్నారు ఇప్పుడు ఏం మాట్లాడకుండా ఎందుకంటే వాళ్ళు సైలెంట్గానే ఉంటారు ఎందుకంటే వాళ్ళు చదివినవారు ఏమీ చదవని వాడికి ఎలా ఉంటుందంటే ఏమీ లేనివాడికి చూడండి ఏమీ లేని ఆక ఎలా ఉంటుందట ఆడికి ఏది తెలదు ఎగిరెగిరి పడుతూ ఉంటుంది ఎగిరెగిరి పడుతూ ఉంటాడు ఏం తెలనివాడు తెలుసున్నవాడు విద్యను అభ్యసించినటువంటి వాడు ఎప్పుడు కూడా సైలెంట్గానే ఉంటాడు జ్ఞానెప్పుడు కూడా జ్ఞానెప్పుడు కూడా ఎలా ఉంటాడు ప్రియమైన వాళ్ళారా ఎలా ఉంటాడు చెప్పండి ఎలా ఉంటాడు ఏమండి ఇక్కడ ఉన్నారా రైట్ జ్ఞాన్ ఎలా ఉంటాడు ఎప్పుడూ సైలెంట్గా ఉంటాడు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు తెలిసిన విషయాలను ఆచరించుతూ తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటాడు ఓకే అయితే నువ్వు అలాగే చేయవయ్యా అన్నాడు ఆ ధర్మశాస్త్ర విద్వాంసుడు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడితో ఇక్కడ చక్కని విషయం చెప్పమంటారా కేవలం ధర్మశాస్త్రాన్ని చదవడమే కాదు ఉపదేశిస్తూ ఉన్నాడట అంతేనా ధర్మశాస్త్రోప దేశకుడు ఉపదేశకుడు అంటే ఎదుటివానికి చెబుతున్నాడు చెబుతున్నటువంటి ఈయన మరలా క్రీస్తు దగ్గరకు వచ్చి నిత్య జీవానికి చేరాలంటే నేనేం చెయ్యాలి అని అడుగుతున్నాడు అని అంటే ఆల్రెడీ ధర్మశాస్త్రం చెప్పింది ఇప్పుడు అదే ధర్మశాస్త్రంలో చదువుకున్నా మాట సామెతల గ్రంథం నన్ను కనుగొనిన వాడు జీవమును కనుగొనును నన్ను కనుగొనని వాడు తన జీవితానికే లేకపోతే మరణమును స్నేహించుదురు అన్నాడు అవునా కనుక మీరు జాగ్రత్తగా ఈ సంగతులు ఆలోచన చేస్తే అప్పుడు ఇతడండి మరొక ప్రశ్న వేస్తున్నాడు క్రీస్తుని మరొక ప్రశ్న వేస్తున్నాడు ఏమిటా ప్రశ్న
అనంటే అందుకైనా నువ్వు సరిగా యేసుక్రీస్తు వారు అంటున్నారు నువ్వు సరిగా ఉపదేశం ఇచ్చావు నాయన అలాగూ చేయము అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొన గోరి అతడు అవును గాని నా పొరుగువాడు ఎవడని ఏమండి అంటే తెల్లదా కొంతమందికి పొరుగువాడెవడో ఇరుగు పొరుగు అంటారు ఇరుగంటే మాట్లాడితే అండ్ ఇరుగంటే పొరుగు ఈ మాట పదే పదే మాట్లాడతాం అంటే మనతో సన్నిహితంగా ఉండేటటువంటి వారు పొరుగు అని అంటే కొంచెం మనకి దూరస్తులు ఏమంటే అర్థమైందా అయినా పొరుగు వాడే మీరు జాగ్రత్తగా ఆలోచించాలి ఇప్పుడు ఇతను అంటున్నాడు నా పొరుగు వాడెవడు అంటే నేను చాలా చేసేస్తున్నాను ఇప్పుడు నా పొరుగు ఎంతకీ తెలుసుకోవాలని కాదండి ఈ ప్రశ్నలన్నీ కూడా ఎలాగేస్తున్నాడో తెలుసా క్రీస్తు ప్రభువారిని ఏమంటే అంతా తెలిసినట్టుగానే అందుకే తాను నీతిమంతుడైనట్టు ఉండగోరి అనేటటువంటి మాట అక్కడ కనపడుతుంది అంటే నీతిమంతుడైనట్టు కనపరుచుకోవాలని అంటే నాకు అంతా తెలుసు అన్నట్టుగా వేస్తున్నాడు ప్రశ్న ఏమండి కనపరుచుకుని గోరి నా పొరుగువాడు ఎవడు అని అడిగాడు ఇప్పుడు క్రీస్తు ప్రభువారు ఏమండి ఏ విషయాలు చెప్పాలనుకున్న యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఏమండి అసహించుకోలేదు లేకపోతే చికాకు పడలేదు ప్రియమైన వారలారా ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నా ఎలాంటి ఆలోచనతో వచ్చినా ఏమండి అర్థమైందా ఎలాంటి వారైన వారందరికీ కూడా ఆయన సమాధానము ఇచ్చాడు సమాధానం ఇచ్చాడు ఇప్పుడు ఒక ఉపమానాన్ని చెప్పాడు ఏమిటా ఉపమానం అని అంటే మనందరికీ తెలిసినటువంటి ఉపమానం దీన్ని ఏమంటాము అని అంటే మంచి సమరయుడు క్రైస్తవులందరికీ తెలుసు ఈ విషయాన్ని చెప్పాడు ఏమని అనంటే అందుకు యేసు ఇట్లనెను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు ఏమండి దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కాను ఏమండి ఇప్పుడు యెరూషలేము నుండి యెరికోకి వెళ్ళడం ఏమండి ఏమైనా పాపమా చెప్పాలి ఏమండి అనేక పనుల మీద మనం వెళ్తాం కదండి ఇక్కడ పని దొరకలేదు అనుకోండి వేరే ప్రాంతానికి వలస వెళ్తాం వలస కూలీలుగా లేకపోతే అక్కడ సరైనటువంటి పని దొరకలేదనుకోండి మరలా ఇక్కడికి వస్తాం ఇప్పుడైతే బస్సులు ఇవన్నీ ఉన్నాయి కనుక ఏమన్నా అంతేనా ఇవన్నీ ఉన్నాయి కనుక బస్సులోనో లేకపోతే బైక్లోనో లేకపోతే ఇంకొక రూపంలో మన వాహనాల మీద వెళ్తాం మరి ఒకప్పుడు ఈ వాహనాలు ఏమీ లేవు ఎంత దూరమైనా ఎలా వెళ్ళాలి నడిచే వెళ్ళాలి ఈ యెరూషలేమునకు ఎరికేకు ఏమంటే ఎన్ని కిలోమీటర్లు తెలుసా ఇంచుమించుగా 27 కిలోమీటర్లు అంటే సుమారు ఎంత దూరం ఉంటుండొచ్చు అంటారు ఏమండి ద్వారపూడి ఏమంటే అంతేనా ద్వారపూడి అంత దూరం ఈయన నడిచే వెళ్ళాలి ఇప్పుడైతే చక్కని రోడ్లు ఉన్నాయి లైట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అప్పుడు ఏమీ లేవు ఈవేళకి తెలుస్తూ ఉంటుంది ఏమండి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు చూస్తున్నారు కనుక ఇక్కడ ఉన్నటువంటి వారు మీ చిన్నతనంలో ఏమున్నదో మేము చూడాల కనుక మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే కటిక చీకటి రోడ్డు సరిగా ఉండదు రహదారి సరిగా ఉండదు అయినా నడిచే వెళ్ళాలి ఆ వెళ్ళేటప్పుడు పాపం ఏమండి దురదృష్టము సాత్తు ఏం జరిగింది అని అంటే
ఇతను దొంగల చేతిలో పడ్డాడు. దొంగల చేతిలో పడ్డాడు. వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాడు? ఇప్పుడైతే ఏం వచ్చేసింది? ఏటీఎం, ఆ తర్వాత ఏం వచ్చేసింది? ఫోన్పే, ఇవన్నీ వచ్చేసాయి. అప్పుడు ఎంత దూరం వెళ్ళినా డబ్బు మూట అంతేనా? ఎంత డబ్బు ఉన్నా చేతితోనే పట్టుకోవాలి. ఇప్పుడైతే చిల్లర లేదు, అప్పుడు చిల్లర ఎక్కువ అవునా కదా. ఇప్పుడు 2000 కాగితాలు లేకపోతే 1000 రూపాయల కాగితాలు చాలా ఈజీగా ఉంటున్నాయి. ఏమండి అప్పుడు ఏమున్నాయి వరహాలు, కాసులు, లేకపోతే డబ్బు? ఆ మూట ఎంత దూరమైనా పట్టుకెళ్ళాలి. పాపం అలాగే వెళ్ళతా 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 ప్రియమైన వాళ్ళరా, దురదృష్టపు సాత్తు దొంగల చేతిలో పడ్డాడట. ఆ దొంగలు ఏం చేశారు అని అంటే, వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొన ప్రాణముతో విడిచిపెట్టి పోయిరి. డబ్బులు దోచుకున్నారు, వస్త్రాలు దోచుకున్నారు, అతన్ని కొట్టారు, గాయపరిచారు అండి. కొన ఊపిరితో కొన ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారట ప్రియమైన వారు. విడిచిపెట్టి వెళ్ళిపోయారట. పాపం ఈ వ్యక్తి కొన ఊపిరితో ఏమండి మూలుగుతూ ఉన్నాడు. అలా మూలుగుతూ ఉన్నటువంటి సమయంలో మొదటి ఒక ఆయన వచ్చాడట. మొదటి ఒక ఆయన వచ్చాడట ఆ దారిన. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అంటే యాజకుడు అని అంటే దేవుని మందిరములో ఏమండి అర్థమైందా? సేవ చేసేటటువంటి వాడు, సేవ చేసేటటువంటి వాడు, దేవుని బలిపీఠమున వద్ద సేవను జరిగించేటటువంటి వాడు. అలాంటి వ్యక్తి ఆ దారిని వెళితే పట్టి పట్టనట్లుగా వెళ్ళిపోడంట. నాకెందుకులే అని చెప్పేసి వెళ్ళిపోడు. చూసి కూడా ఏమండి పట్టి పట్టనట్టుగా వెళ్ళిపోయాడట. తర్వాత అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయాను. లేవీయుడంటే ఇదొక గోత్రం. అంటే ఈ లేవీ గోత్రంలో నుండి వచ్చినటువంటి వారే యాజకులు, యాజక ధర్మం చెయ్యాలి. ఏమండి అర్థమైందా? అంటే దేవునికి సేవా కార్యక్రమాలు జరిగించే వాళ్ళు వీళ్ళకి ఏదో అంటుగడుతుంది అన్నట్లుగా, వీళ్ళు ఏదో మలినమైపోతాము అన్నట్లుగా, లేదా మాకెందుకులే అన్నట్లుగా ఏమండి అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని పట్టించుకోనట్టు వెళ్ళిపోయారు ఇరువురు కూడా. ఇక మూడో వాడు అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడియున్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కోళ్ళవాణి ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడతడు రెండు దేనారములు తీసి ఆ పూట కోళ్ళవానికిచ్చి ఇతన్ని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయెను. ఎవరొచ్చారండి? సమరయులు అని అనగానే యూదుల చేత ద్వేషింపబడిన వారు, యూదుల చేత ద్వేషింపబడిన వారు. ఏమండి అర్థమైందా? అంటే యూదులకు పడదండి సమరయులంటే. దేన్ని బట్టి అనంటే వాళ్ళ పుట్టుకను బట్టో, వాళ్ళ కులాన్ని బట్టో, వాళ్ళ విధానాన్ని బట్టి అసహించుకుంటారు. ఎవరు? యూదులు. పైన ఇద్దరు ఉన్నారు చూసారా, వాళ్ళు యూదులే. ఈ సమరయులంటే పడదు.
సరే సమరయులంటే పడదు వేరే విషయం. చేసేటటువంటి చేయవలసినటువంటి మంచి పని చేశారా? కొంతమంది కొంతమందిని చూసి అసహించుకుంటారండి, కానీ ఆపదొచ్చినప్పుడు ఆదుకుంటారా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా? ఒక్కొక్కరికి ద్వేషించడమే పని, తిట్టడమే పని. వారు ప్రేమించరు, ప్రేమించే వారిని ప్రేమించనివ్వరు. వారు మంచి పని చేయరు, మంచి పని చేసేటటువంటి వారిని చేయనివ్వరు. ఇదే కదా లోకంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం, అవునా కదా అండి? ఆలోచించండి, సమరయులు, సమరయ స్త్రీ కనబడుద్ది, అవునా? అలాగే ప్రియమైనటువంటి వారులారా, కుష్టి రోగులలో ఒక రోగి సమరయుడు, అవునా? సువార్త ప్రకటించినది సమరయ స్త్రీ. ఒక గ్రామమే మార్పు చెందింది ఆమె ద్వారా, క్రీస్తును వెంబడించింది, మంచి దారిని చేపట్టింది గ్రామమే, గ్రామములో ఉన్నటువంటి వారందరూ కూడా ఆమెను బట్టి. ఆమె ఎవరు? సమరయ స్త్రీ, సమరయ స్త్రీ. ఒక కుష్టివాడు సమరయుడు, 10 మంది కుష్ఠరోగులలో ఒక కుష్ఠరోగి, క్రీస్తు చేత స్వస్థపరచబడినటువంటి వాడు. స్వస్థపరచబడిన తర్వాత ఏమండి, యేసుక్రీస్తుకి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాడు. ఏమండి, ఒక సమరయుడేమో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే, ఒక సమరయ స్త్రీ ఏమో ఏమండి దేవునిని గూర్చినటువంటి శుభవార్త, క్రీస్తును గూర్చినటువంటి మంచి వార్త చాటిస్తూ ఉంటే, ఇదిగో ఒక సమరయుడేమో ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, తన పొరుగు వారి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు. మరి అన్నీ చదువుతున్నటువంటి మనం చెప్పాలి, అన్ని నీతి బోధలు వల్లిస్తున్నటువంటి మనం, ఎదుటివానికి చెబుతున్నటువంటి మనం, శాస్త్రాలను చదువుతున్నటువంటి మనం, ధర్మశాస్త్రాన్ని చదువుతున్నటువంటి మనం ఈ పనులేమైనా చేస్తున్నామా? ఎప్పుడు కూడా పొరుగువానికి ఉపయోగపడేటటువంటి పనే చేయాలండి, సమాజానికి ఉపయోగపడేటటువంటి పనే చేయాలండి. పగలు ప్రతీకాలాలు కాదు. కొంతమంది పని చేస్తారండి, ఎలా చేస్తారో తెలుసా? కొంతమంది సహాయం చేస్తారు. దేన్ని చూసి చేస్తారో తెలుసా? మన కులపోడేనా, అది కావాలా ఆయనకి, మన రంగేనా, అంటే ఇది తెలుపు, నలుపుడైతే చేయడు, మన రంగేనా, తర్వాత మన మతమేనా, మన వర్గమేనా, మన పార్టీయేనా, అవన్నీ పరిశీలన చేసిన తర్వాత చేస్తాడండి, లేకపోతే చేయడండి, లేకపోతే చేయడండి. వాడు ఎంత ప్రాణాపాయములో ఉన్నా సరే, ఎంత ప్రాణాపాయములో ఉన్నా సరే, ఉన్నారు ఎలాంటి వారు చెప్పాలి, ఏమన్నా ఉన్నారా సమాజంలో? ఉన్నారా? ఏమో మనమేమున్నామేమో, ఎవరినో ఎందుకు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా? మనమేమున్నామేమో, మనవాడేనా, మన ఇంటి పేరవాడేనా, అయితే చేయండిరా. కానీ ఈ సమరయుడికి అతను ఎవరో తెలియదు, ఏమండి అతడు ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఏమండి ఏ కులమో తెలియదు, ఏ జాతీయుడో తెలియదు, ఏ మతమో తెలియదు, ఏ వర్గమో తెలియదు. కానీ సహాయము చెయ్యాలి అన్నటువంటి ఒక ఆసక్తి, ఒక జాలి, ఒక కనికరం ఎప్పుడైతే తనకు కలిగిందో, ఎవరు అన్నది మరిచిపోయాడు ప్రియమైన వాళ్ళారా? సహాయము చెయ్యాలి అని అనుకున్నాడంతే.
ఈరోజు అలాగే ప్రియమైనటువంటి వారలారా ఇలా సహాయానికి లోకానికి సహాయం చేయాలి అనేటటువంటి ఆలోచనతో వచ్చినటువంటి యేసుక్రీస్తును కూడా లోకం ఏమందో తెలుసా ప్రియమైన వారలారా ఏమంది ఏమందో తెలుసా యూదా గోత్రము నుండి ఉన్నతమైనటువంటి గోత్రము నుండి వచ్చినటువంటి వ్యక్తి క్రీస్తు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకం ఏమందో తెలుసా ఏమందో చూద్దాం ఏమందో తెలుసా చూడండి యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము 48వ వచనం యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము 48వ వచనం అందుకు యూదులు యూదులంటే అడిగినవాడే ఏమండి అడిగినవాడే ధర్మశాస్త్రోపదేశకులు అందుకు యూదులు నీవు సమరయుడును దయ్యము పట్టినవాడవును అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా ఎందుకు ఎందుకన్నారు ఈ మాట నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నమ్మరు దేవుని సంబంధి అయినవాడు దేవుని మాటలు వినును మీరు దేవుని సంబంధులు గారు గనకనే మీరు వింటలేదు అన్నాడు ఇంకా చాలా మాటలు చాలా విషయాలు చెప్పాడు క్రీస్తు దానికి వీళ్ళు ఏమన్నారంటే అంటే దేవుని మాటలు పరలోకమందున్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని మాటలు ప్రజలకు ప్రకటిస్తూ ఉంటే వీళ్ళని యేసుప్రభువారిని ఏమన్నారో తెలుసా నువ్వు కడజాతి వాడవు అన్నాడు సమరయులు అని అంటే దానికి అర్థం అదే అంటే ఒక మాటలో మీకు అర్థమైనట్టు చెప్తున్నాను హిస్టరీ చెప్పాలంటే సమరయుల గురించి చాలా హిస్టరీ ఉంది నువ్వు ఏమండి దేవుని కుమారుణ్ణే ఏమన్నారండి సమరయుడవు అన్నారు ఇప్పుడు దేవు తర్వాత ఏమన్నారు దయ్యము పట్టినవాడు ఏంటి అలా మాట్లాడుతున్నావు నువ్వు ఈ మధ్య ఏదో పట్టింది రో అంటే మనల్ని కూడా ఒక్కొక్కసారి దేవుని పిల్లల్ని అందరి కొరకు ప్రార్థించేవారిని అందరి క్షేమం గురించి ఆలోచన చేసేవారిని అంటే మంచివారిని అండి నేను అనేది అందరి గురించి నేను మాట్లాడట్లా క్రైస్తవుల్లో కూడా దొంగలు ఉన్నారు కాదని నేను అనట్లా ఏమండి మంచివారిని సహితము కూడా ఏమండి ఈనాడు ఏమంటున్నారు అని అంటే ఏమంటారు నువ్వు అలాగైపోయావంట్రా అంటున్నారు ప్రియమైన వాళ్ళ విచిత్రంగా మాట్లాడు కానీ క్రీస్తునే అన్నారు సమరయుడని రైట్ ఆయన సమరయుడే ఒకవేళ నీ దృష్టిలో కానీ ఏ సమరయుడో తెలుసా ఏ సమరయుడు మంచి సమరయుడు ఏ కులానికి చెందినవాడా కాదు మంచివాడా కాదా ఏ వర్గానికి చెందినవాడు కాదు ఆ వర్గములో మంచివాడా కాడా గుణాలను పరిణామములోనికి తీసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల ఎక్కడ పుట్టాడు అన్నది కాదు అతను మంచివాడా అది కనుగొనలేకపోయారండి ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లోనే కొందరు అందుకే క్రీస్తు అందరికీ నచ్చలేదు అందరూ మంచివారు అనలేదు ఆయన్ని ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లోనే ఇప్పటికీ మంచివారు అంటున్నారా అని అంటే క్రీస్తుని అనట్లేదు ప్రియమైన కనుక మంచి సమరయుడు క్రీస్తు కూడా ఏమై ఉన్నాడంటే ఏమండి ఏమండి క్రీస్తు ఇప్పుడు సమరయుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే సమరయుడు ఎలాగైతే అతని మీద జాలుకొని కనికరపడ్డాడో అతన్ని చేరదీశాడో ఏమండి క్రీస్తు కూడా ఏమండి మన జీవితాలను కూడా అలా ఉద్ధరించడానికి లోకానికి వచ్చాడు ప్రియమైనటువంటి వాళ్ళరా కొన్ని విషయాలు త్వరగా మీకు రెఫరెన్సులు చూపిస్తున్నాను చూడండి
రిఫరెన్స్లు చూపిస్తున్నాను చూడండి ఒకసారి చూస్తారా చూడండి ప్రియమైన వారలారా రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం ఒకరు తీయండి సమయం లేదు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం మరొకరు తీయండి మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ఇప్పుడు చదవండి ఒకనినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికి అచ్చి ఉండవద్దు అప్పు ఉండవద్దు పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు తర్వాత గలతీయులు రాసిన పత్రిక 6:10 చూడండి గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము ఏమండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కూడా చూద్దామండి 2వ అధ్యాయము 1వచనం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను మీరు వాటిని చేయుచు 4వ వచనానికి వద్దాం అయినను దేవుడు కరుణా సంపన్నుడైయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను క్రీస్తే బ్రతికించాడు ఏమండి ఈ సమరయుడికి ఉన్నటువంటి లక్షణాలు క్రీస్తుకు ఉన్నటువంటి పోలిక కనపడుతుంది సమరయుడికి వారు దూరస్థుడైన వారు యూదుడికి దూరస్థుడైన మందిరానికి దూరస్థుడైన దేవుని వాగ్దానాలకి దూరస్థుడైన దేవుని యొక్క వాక్యానికి దూరస్థుడైన వాడు చేసే పనులు చూసారా ప్రియమైన వారలారా వెళ్ళాడట జాలిపడ్డాడట కనికరపడ్డాడట అతన్ని లేవదీశాడట నూనె ఆ గాయాలకు నూనె పోశాడట నూనె పోశాడట ద్రాక్షారసం అంటే బలానికి ద్రాక్షారసాన్ని ఇచ్చాడట పళ్ళరసాన్ని ఇచ్చాడట ద్రాక్షారసం అనగానే ఎక్కడికో పోతున్నారు మనోళ్ళు ఇంకేం చెప్తాం అంటే ఎంతసేపు మన ఆలోచన దేని మీద ఉంటుంది అని అంటే మరి జ్వరంతో ఉన్నవాడికి నీరసంగా ఉన్నవాడికి కూడా పట్టుకెళ్తాం అప్పుడేమనాలా తేడా తెల్లని ఇప్పుడు ద్రాక్షారసం అనగానే ఎక్కడికో పోకో అంటే నీ ఆలోచనలోనే తప్పది నీ ఆలోచనలోనే తప్పు కనుక ద్రాక్షారసాన్ని తీసుకెళ్ళాడు బలానికి ఇచ్చాడు ఫ్రూట్ జ్యూస్ ఇచ్చాడు సరే ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు అని అంటే ఎక్కడికి తీసుకెళ్ళాడంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు ప్రియమైన వాళ్ళారా అవునా మాట్లాడరండి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళాడు ఇప్పుడు ఆ భాషలో మాట్లాడాలంటే అక్కడికి తీసుకెళ్ళి ఆ డాక్టర్తో అనగా ఆ పూటకోళ్లవాణితో ఆ జీతగానితో మాట్లాడి నాయన ఇతన్ని పరామర్శించండి అంటే ట్రీట్మెంట్ చేస్తూ ఉండండి ఒకవేళ మీకేమైనా డబ్బులు అవసరమైతే అదే కదా దాని అర్థం మీకేమైనా డబ్బులు అవసరమైతే ఇదిగో నేను ఇస్తానండి ఫీజు ఏమైనా కట్టాలి అని అంటే నేను భరిస్తానండి ఇతని నిమిత్తము నేను భరిస్తానండి మరి మన నిమిత్తం ఏం భరించాడు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు కదయ్యా తన రక్తాన్నే ధారపోశాడు కదయ్యా
నేను భరిస్తానండి, ఇతని నిమిత్తము నేను భరిస్తానండి అన్నాడు. అతన్ని పరామర్శించాను, అతన్ని పరామర్శించాను. హాస్పిటల్లీ అని అనగానే దాని అర్థం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? సంఘము. పాపులకు ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుద్దో తెలుసా? మాట్లాడలేదు, ఇక్కడే జరిగింది. దేవుని బోధ చేత, వాక్యము చేత వారు సరిచేయబడతారు, వారు సరిచేయబడతారు, వారి జీవితాలు సరిచేయబడతాయి, వారి బ్రతుకులు సరిచేయబడతాయి. దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క సంఘం ఎక్కడా సరిచేసేటటువంటి అవకాశాలు లేవు ప్రియమైన వాళ్ళరా. హలో, సరే అండి, సరే, సంఘములోనే సరి చేయబడతాయి. ఆ వ్యక్తి సమరయుడు గాయాలు కడిగాడు ఏమండి, శక్తి కోసం ఇదిగో జ్యూస్ ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత విడిచిపెట్టలేదు ఏమండి, ఎక్కడికి నడిపించాడు, ఎక్కడికి నడిపించాడు? హాస్పిటల్కి. ఈ పాపం అనేటటువంటి రోగానికి చికిత్స కావాలి అని అంటే సంఘములోనికి ఆ వ్యక్తి నడిపింపబడాలి ప్రియమైన, సంఘములోనికి నడిపింపబడాలి. అక్కడే ఉంది చక్కని మెడిసిన్. పోనీ ఎక్కడైనా ఉందో చెప్పండి, పోనీ నేను వస్తాను. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యము చేతనే కదా. ఏమండి, తమ జీవితాలను శుద్ధి చేసుకోవాలంటే, తన బ్రతుకులను శుద్ధి చేసుకోవాలి అని అంటే వాక్యం ఉన్న చోటకి వెళ్ళాలి. వాక్యం ఎక్కడ దొరికిద్ది అని అంటే, సంఘం ఎక్కడైతే ఉందో అక్కడ వాక్యము దొరుకుతుంది. ఏమండి, అర్థమవుతుందా ఈ విషయాలు మీకు? అర్థమవుతుందా ఏమండి? అండి ఈయన చాలా కొన ఊపిరితో ఉన్నాడండి. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి? పలానా, మరి పలానా హాస్పిటల్ దూరం కదా అండి అంటారా? ఎంత దూరమైనా మొత్తం మీద బాగు పడాలి. ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఏమండి ఎంత ప్రయాసపడతారో అలాగే ప్రయాసపడ్డాడు సమరయుడు. ఏమండి ఆ పూట కోళ్ళ వాని వద్దకు తీసుకువెళ్ళాడు, అతనితో మాట్లాడాడు. అతనితో మాట్లాడటమే కాదు ఏమండి, మాట్లాడటమే కాదు, ఇదిగో నీకేమైనా ఖర్చు అయితే నాకు చెప్పవయ్యా, నేను భరిస్తాను అన్నాడు. ఆ సమరయుడు ద్వారా ఈ వ్యక్తి బాగుపడ్డాడు, ఆ సమరయుడు ద్వారా ఈ వ్యక్తి మేలు పొందాడు, ఈ వ్యక్తి మేలు పొందాడు, ఆ సమరయుడు ద్వారా ఈ వ్యక్తి స్వస్థత కలిగింది, ఆ సమరయుడు ద్వారా ఈ వ్యక్తి బలపరచబడ్డాడు, తిరిగి కోలుకున్నాడు. ఒక సహకారం, ఒక సహాయం, ఒక ప్రేమ, ప్రేమించడం ద్వారా. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, చివరకు వచ్చేసాం. ఇప్పుడు క్రీస్తు అడుగుతున్నాడు చూడండి, మర్చిపోరా, మూసేశారా, ఎక్కడున్నాం మనం? అండ్ ఎక్కడ? అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని, ఇదిగో ఆ సమరయుడు చేసినట్లుగానే చేయవయ్యా. వాదాలొద్దు, తర్కాలొద్దు. అండ్ ఇప్పుడు అంతా జరిగేది ఏంటో తెలుసా? మనుషుల మధ్య ఏం జరుగుతుందో తెలుసా? ఒకరినొకరు తిట్టుకోవడం, కరుచుకోవడం. ఏమండి క్రైస్తవుల్లోనూ అదే, ప్రతి చోట అదే. ఇదే తప్ప సమాజానికి మంచి సేవ చేద్దాము అనేటటువంటి ఆలోచన లేదు. నేటి ఒక్కటిగా ఉండవలసినటువంటి సంఘం డినామినేషన్లుగా మారిపోయి ఒకరినొకరు ఇక ఎందులోను ఫోన్లోను, లేకపోతే ఎదురెదురు పడినప్పుడు ప్రేమైనా ఏమైనా ఉందా? లేదు. ఒక్కటిగా ఉండవలసినటువంటి వారు వేరైపోవలసినటువంటి పరిస్థితి.
ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే ఇదిగో ధర్మశాస్త్రోపదేశకుడితో దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నటువంటి వాడితో ఏమంటున్నాడంటే నీవును కూడా అలాగూ చేయుము అన్నాడు. చూడండి తర్వాత ఒక విషయాన్ని అక్కడ చదువుదాం. ఒక మాట చక్కటి మాట సెలవిచ్చాడు, ఆ మాట చూద్దాం. ఎన్న అధ్యాయం చూడండి, అది ముప్పై ఐదో వచ్చిన, ముప్పై ఆరు వచ్చిన చూస్తున్నాను, చదువుతున్నాను చూడండి. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడినవాడు. ఇప్పుడు చెప్పవయ్యా, ఎవరు ఎవరికి పొరుగువాడు? దొంగల చేతిలో చిక్కినటువంటి వ్యక్తికి ఎవరు పొరుగువాడు అని అంటే అతని మీద జాలి పడినటువంటి వాడే. అతనికి ఇతను పొరుగువాడు, ఇతను అతనికి పొరుగువాడు. అప్పుడు ఏమన్నాడు? అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయి. ఇంకేం చూడకు, మన పర అనేటటువంటి భేదం చూడకు, స్వదేశమా విదేశమా అని చూడకు. ఏమండి ఏమండి, మన ఊరా మరొక ఊరా అని చూడకు, తెల్లోడా నల్లోడా అని చూడకు. ఎవరికైనా సహాయం చేయి. నిన్ను వలే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించు, ప్రేమించు. ఎవరికైనా మంచి చెప్పు. ఒకరికి చెడ్డ చెప్పి మరొకరికి మంచి చెబుదామని అనుకోకు. అందరికీ మంచి చెప్పు. ఒకరు పాడైపోవాలి, ఒకరు బాగుపడాలి అనేటటువంటి ఆలోచన చేయకు. ఒకరు రక్షింపబడాలి, మరొకరు నాశనంలోనికి పోవాలి అనే ఆలోచన చేయకు. నీ తోటి వారందరూ కూడా ఎవరైతే ఆపదలలో ఉన్నవారో వారందరూ నీకు పొరుగువాడే. జ్ఞానోదయం అయిపోయిందండి ఇడికి. ఎవరికి? ఎవరికే మర్చిపోయారు, ఎవరికే? ధర్మశాస్త్రోపదేశకుడికి జ్ఞానోదయం అయింది. అండ్ వెంటనే ఆ మాట విని వెళ్ళిపోయాడు. ప్రియమైన వారు, మనకే అయినట్టుంది, ఏమో నాకైతే అయ్యింది. ఏమండి ఇక్కడ ఉన్న మీకయ్యిందా? దేవుడు మిమ్మల్ని బహుగా దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కనికర సంపన్నుడా, మా దేవానికి వందనాలు. అద్భుతమైన సంగతులు నీ పరిశుద్ధ గ్రంథము నుండి తెలియచేశారు. కేవలం వాక్యాన్ని వినివారు మట్టుకై ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా వాక్య ప్రకారము జీవించేటటువంటి మంచి జీవితాలు మాకును మా తోటి వారికి మీరు అనుగ్రహించమని, కూడి అన్నటువంటి నీ పిల్లలందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. వందనాలు.